కోటి, రే కోటి. ఏంటి సద్దనంద? ఆ ఎప్పుడో మరి కదలు, ఊర్లోకి వెళ్దాం. అద్ది రాముడు, అలాగే అద్ది కూర్చో. ఎంతసేపు దాన్ని అలా నడిపిస్తావురా? నీ రాముడు ఏమైనా ఆటలు నేర్చుకున్నాడా లేదా? ఎందుకు నేర్చుకోలేదు? అది టీ రాముడు, ఇది నెత్తి మీద పెట్టుకో, తుపాకీ, వెళ్ళి అందరినీ పేల్చేయి. ఇట్లాంటి ఎర్రెర్రి వేషాలు చూపిస్తే రాళ్లతో కొడతారు మనోరుళ్ళు. ఏ ముందు దీనికి నీళ్ళు వేసి తర్వాత పట్టి కొట్టడం నేర్పిద్దాం. స్నానం చేసేవా? ఎప్పుడో ఎప్పుడు పోయిన బుధవారం. కంపు కొట్టదు నాయాల. ఏ రామా, రారా రారా, పల్టి కుట్టు. నీకు ఇలా కాదు. రే కోటి, వెళ్ళి ఏరి సరకాయలట్రా త్వరగా. రే రాముడి కోసం బజాజ్ని తెచ్చాను, డబ్బులు ఇచ్చుకున్నాను, తింటే ముక్కు మొక్క ఏకం చేసేస్తా. ఇలాట్రా అక్కడెట్టో. ఏ శనక్కాయలు నువ్వు తింటావని పల్టీ కొట్టు. పల్టీ కొట్టమంటే కొడతావా లేదా? అది మళ్ళీ ఇంకోసారి, మళ్ళీ ఇంకోసారి, మళ్ళీ ఇంకోసారి కొట్టు. మనం అంటే హడలు. ఇప్పుడు తిరుగు ఏడు శనగలు, ఇది చెయ్యి. ఎక్కు నా భుజం మీద. దీనికి తొడుక్కోడానికి పైకో సొక్కా కిందకో ప్యాంటు కుట్టించామనుకో అందరు డబ్బులతో మన జేబులు నిండిపోతాయి. ఏరా చదువు సంజ అక్కర లేదు, పలక బలపం అసలే వద్దు, ఆట పాట ఉంటే చాలు. వారీ గుడ్, సోత్తుంటే కోటేసుకున్న తెల్లోళ్ళ ఉన్నావురా. కలపరా చెయ్యి, షేక్ హ్యాండ్, వెళ్దాం పద. ఏమేంకన్నా ఎలా ఉన్నాడు రాముడు? సూస్తున్నావుగా, హీరోలా ఉన్నాడు. నువ్వే చూడు డబ్బులు ఉండవయ్యా, తొందరపడతావేంటి? ఇప్పుడే కదా బయలుదేరుతున్నావు. అయినా మా వాడికి బట్టలు ఇట్టాగా కుట్టేది. ఇలా చూడు, టోపీ జారిపోతా ఉంది, తోకేమో బయటికి రావటం లేదు. అచ్చా అచ్చా, ఫుల్ ప్యాంట్ కొంత తీసుకో. అందరికి దండాలు బాబయ్య, అందరికి దండాలు. ఆ రాముడు చూసారా బాబయ్య, రాముడు అట్లాంటి కాకూడదు కాదు. సాక్షాత్ హనుమంతు వారి వంశం నుంచి వచ్చినాడు. ఇక్కడ మీ అందరికీ తన విద్య చూపించడానికి వచ్చాడు. వీళ్ళందరూ సపోర్ట్లు కొట్టండి, కొట్టండి సపోర్ట్లు. ఏ రాముడు పంటే కొట్టు, యుద్ధానికి వెళ్ళు, యుద్ధానికి వెళ్ళరా. ఏ అమ్మాయి కాడికి వెళ్తావేరా? క్షమించడమ్మా, కోతి బుద్ధి అంటే ఇదేనండి. యుద్ధానికి వెళ్ళమంటే మీ కాడికి వచ్చాడు, క్షమించండి అమ్మా. కర్ర పట్టుకో, కర్ర కాదు ఇది, తుపాకీ. ఇప్పుడు యుద్ధానికి వెళ్తున్నాడు, ఎళ్ళు రామా, ఎళ్ళు. రాముడు యుద్ధానికి వెళ్తున్నాడు, మహామహా వీరులతో యుద్ధం చేస్తాడు. చూడండి, అయ్యో యుద్ధంలో రాముడికి గుండు దెబ్బ తగిలింది. మందులు కొనాలి, డబ్బులు వసూలు చేయరా. ధర్మరాజులు ధర్మం చేయండి. మన దేశం కోసం యుద్ధం చేసింది, దాని ప్రాణాలు కాపాడండి. రాముడు మిమ్మల్ని కాపాడుతాడు, అల్లా కాపాడుతాడు, యేసు ప్రభు కాపాడుతాడు. డబ్బు లేకపోతే గాజులు ఇవ్వండమ్మా, గాజులు లేకపోతే మీ మెళ్ళ హారం ఇవ్వండి అమ్మా, ఏదో ఒకటి ఇవ్వండి అమ్మా. నానా చూడండి అమలారా, అయ్యలారా, మంటల చక్రం ప్రాణాలతో సెలగాటం. ఊపిరి బిగబెట్టి జాగ్రత్తగా చూడండి అమ్మా, పిల్లలంతా సప్పట్లు కొట్టండి. ఇప్పుడు నా రాముడు నా ఒక్కగానొక్క కొడుకు ఈ మంటల నుంచి దూకుతాడు. అటో ఇటో అయితే ఆడి ప్రాణాలకై ముప్పు. అంచేత అమలారా, ముందు డబ్బులు తర్వాత ఆట. ఆహా 10 రూపాయలు కొట్టండి సప్పట్లు. లేని వాళ్ళు ఆట చూసి వెళ్ళండి, ఎందుకంటే మా రాముడు ప్రాణాలకు తెగించి దూకుతాడు. అది చూసి ఆనందంగా ఇంటికి వెళ్ళండి. ఎంత వచ్చిందిరా? ఇంతేనా? ఈ డబ్బులకి ఈ రోజుల్లో నాటు వైద్యుడు కూడా మందేడు. అయినా సరే మీ అందరికీ మాటిచ్చాను,
అంచేత మా రాముడు సీతాదేవి లాగా నిప్పుల్లో దూకుతాడు. రారా రామ రా, అది అది దూకు. అందరూ మళ్ళీ గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇప్పుడు మా రాముడు మీ అందరికి సర్కస్ చూపిస్తాడు. మా రాముడికి రెండు స్పెషల్ లడ్డు, నాగన్నకు ఒక కప్పు పాలు, ఇంకా మా ఇద్దరికి రెండు ప్లేట్ పూరి, రెండు ప్లేట్ ఇడ్లీ, రెండు ప్లేట్ ఉప్మా. ఉప్మా ఉందా? ఉంది. రెండు పెసలు కాఫీ. ఇవన్నీనా? డబ్బు చేతిలో ఉంటే తృప్తిగా తినాలరా. తెల్లార్తె ఎవడికవడు. ఏమవుద్ది? ఏంటి ఏమవుద్ది? తిను. వారానికి 5 రోజులు ఊళ్ళు తిరుగుతావు, అట్ట మొఖం ముడుచు కూసున్నావే. ఏం చేయమంటావు? ఈ దాగుడు మూతలు ఎన్నాళ్ళాడతాం మనం? ఆడికి చెప్పలేను. మరి నా మనసు ఎలా ఉంటది? కళ్ళ ముందే ఉంటే ఇద్దరం కలిసే ఉండొచ్చు కదూ. ఇక్కడుంటే నాతోనే ఉంటావా? ముసలండి వదిలి ఊళ్ళో నీతో కాపురం చేయలేను. ఈ ఊరే వదిలిపెట్టేద్దాం. మెడ్రాస్ మెడ్రాస్ వెళ్ళడానికి అదే డబ్బులు నైలే, వెళ్ళిపోదాం. మరి తిండికట్ట? మన కోతి రావుడికి ఎన్నో ఇద్దెలొచ్చు, ఆడే సంపాదిస్తాడు. రోజు కష్టపడితే అది ఇద్దరు తిండికే సాల్దాం. నీ కొడుకున్నాడు ఆడు. మరి సిరిగిపోయిన బట్టలు కట్టుకుని రోజుకు ఒప్పుడు తిని ఉండడం నా వల్ల కాదు. కోటి కోటి లావరా, ఇంకా నిద్రే, ఒంట్లో బాగాలేదా? నువ్వు పనిలోకి వెళ్ళేదా? మా నాన్నడి ఎంత పొద్దెక్కిందో చూసావా? రౌండు లేడే, ఇద్దరు ఏటి దగ్గరికి వెళ్ళి ఉంటారు తానానికి. నువ్వెళ్ళు. దీంట్లోంచి తీస్తే చంప పగలగొడతాడు మా నాన్న. ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నావురా? పెద్దమ్మ మా నాన్న ఎక్కడికి వెళ్ళాడు? తన కోసమే ఎదురు చూస్తున్నాను. ఆడు పొద్దున్న మొఖం కడిగేవా? ఏమైనా తింటా? నా దగ్గర డబ్బులున్నాయి. అలాగా? నువ్వు మాట్లాడుతుంటే మీ అమ్మ గుర్తొస్తుంది. నువ్వు పెట్టి పుట్టలేదు, ఆ దేవుడు తీసుకెళ్ళిపోయాడు. నువ్వు మా నాన్న చూసావా? కోటి ఎలా చెప్పను, నీకు అపం శుభం తెలీదు. మీ నాన్న వెళ్ళిపోయాడు. ఎక్కడికి ఎక్కడికి? చెప్తే బాధపడతావు. ఆ టైలర్ గారు లేడు, పొద్దున్న చూశాడంట మద్రాసు వెళ్ళే బస్సులోనంట. మీ నాన్న పక్కన ఆ కూర చూపులది లేదు, ఆ దరిద్రముండు ఉందంట గోతులెట్ట. మరి మా రావుడు ఏడి ఎక్కడున్నాడు? మా రావుడు ఏడి? మా రావుడు నాగన్న వెళ్ళి నీ బుట్టలో పడుకో, వెళ్ళు. Ha 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 ha
ఏడు ఏడు పావన ఇది ఆడడం లేదేంటి? నీ గుడ్డు తాగించలేదు అందుక? నువ్వు చచ్చిపోకూడదు, సస్తే నీ తోలుచి ఎవరికన్నా అమ్మేసేవాణ్ణి. ఆడలేదే, నీకే వచ్చిండే. నా తల రాత నువ్వు పడగే తాడిపోతే నీకు తిండెవరాడతారు? నా తిండేలా? వస్తువులుండాలా? మాయలు మంత్రాలు రావే, నువ్వే గతి నాకు. బాబు ధర్మం చేయండి బాబు, బాబు ధర్మం చేయండి బాబు, దేవుడు మిమ్మల్ని కాపాడతాడు బాబు, బాబు ధర్మం చేయండి బాబు, బాబు దేవుడు మిమ్మల్ని కాపాడతాడు బాబు, బాబు ధర్మం చేయండి బాబు, దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు బాబు, చల్లగా చూస్తాడు. కోటి ఇప్పుడు అలారా? ఏమో నాకన్నా ఆడడం లేదు. దీన్ని నమ్ముకు బతకాలంటే వస్తులతో ఇద్దరం సావాలి. మరో పని ఏదన్నా చూసుకోవాలరా. ఇంకో కోతను పట్టుకో, అది దొరకాలి కదరా. మా నాన్న రావుని ఇక్కడే వదిలేసి వెళ్ళకూడదు. మనిద్దరం బూట్ పాలిష్ చేద్దాం. ఛా, ఆ రైల్వే స్టేషన్కి వెళ్ళి పని అడుగుతాను, కూలి పని చేస్తా. కూలి పని చేస్తూ బండెక్కి దేశం అంతా తిరుగుతా. నాగన్న ఎలాగా? నాగన్న అక్కడ అదే నీ ఇల్లు, చూసుకో. నీ తోడబుట్టిన వాళ్ళు ఇక్కడే ఉంటారు. నన్ను మర్చిపో, నేను మాల్గుడికి వెళ్ళిపోతాను, నువ్వు ఇక్కడే ఉండు. ఇదే నీ ఇల్లు చూడు, ఇదే నీ ఇల్లు. ఎల్లు ఎల్లు నాగా, ఎల్లు. నేను ఇక్కడే ఉంటే నన్ను ఇడిచిపెట్టి ఎల్లు కదూ. సరే, అద్ది వెళ్ళి ఆ పుట్లో పడుకో. ఎల్లు ఎల్లరా. అరే ఏమైంది, మళ్ళీ వచ్చేస్తుందంటే? నాగన్న దండం పెడతాను, ఎల్లరా. Thank you.
నువ్వు భగవంతుడివి, నీకు దండం పెడతాను. మా నాగన్ను నేను చేయకు. నా బాధ అర్థం చేసుకోరా, నేను పస్తున్నా పర్వాలేదు, నీకు పస్తేనే. రేపటి నుంచి ఇక్కడ కూలి పనిచేస్తాను. కష్టపడి పనిచేస్తే డబ్బులు వస్తాయి కదా, నీకు నాకు చెరిసాగం. నాగన్నా నాగన్నా, మన ఇద్దరికి రేకలు వస్తే ఎంత బాగున్నో. హే